నేను ఈరోజు ఉదయం లేచి ఫోన్ ఆన్ చేసేటప్పటికి చాలా మిస్డ్ కాల్స్ చాలా మంది దగ్గర నుంచి ఉన్నాయి. ఓ ఫ్రెండ్ కాల్ చేస్తే తను ఈ జేపీ గారు న్యూస్ చెప్పాడు. బ్లర్ అయిపోయాను, ఎందుకంటే జేపీ గారికి నాకున్న రిలేషన్ డైరెక్టర్ యాక్టర్ కాదు. మా బాండింగ్ చాలా బలమైంది. ఆయన ఎప్పుడు నేను ప్రేమగా అంకుల్ అని పిలిచేవాడిని, ఆయన నన్ను నాన్న అని పిలిచేవారు. సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో, నేను లాస్ట్ చేసిన ఫిల్మ్ వరకు కూడా అన్ని సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో అది కూడా నేను అడిగి డేట్స్ అడ్జస్ట్ కాకపోతే తప్ప ప్రతి సినిమాలో ఆయన ఉండేవారు. ఆయన లేకపోతే నాకు అదో వెల్త్గా ఉండేది. ఒక ఆయన గ్రేట్ యాక్టర్గా ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక గొప్ప వ్యక్తిగా నాకు పర్సనల్గా బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయనతో ఎన్నో కాన్వర్సేషన్స్ జరుగుతున్నప్పుడల్లా ఎప్పుడు సినిమా గురించి లేదా నాటకం గురించి లేదా క్యారెక్టర్స్ గురించి, ఇంతే తప్ప వేరే టాపిక్కే ఉండేది కదా ఆయనతో. ఆయనతో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండేది, చాలా సరదాగా ఉండేది ఆయన ఉంటే సెట్లో. అందుకే ఆయన లేకుండా ఆ సినిమా తీయడం అంటే కొద్ది వెలితిగా ఫీల్ అయ్యండి. ఆయన ఏదైనా క్యారెక్టర్ ఆయనకి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో ఒక మెరుపు కనిపించేది, ఆ క్యారెక్టర్ని ఇంకెంత లెవెల్కి తీసుకెళ్ళాలి. బహుశా ఆయన నాటకాల నుంచి రావటం వల్ల ఆ లక్షణం వచ్చి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు డబ్బు కోసం యాక్ట్ చేసిన మనిషి కాదు నాకు తెలిసి. ఒక కళాకారుడు, డిజైన్ కళాకారుడే.